షేర్ మార్కెట్ ఆఫీస్ని మనం స్టార్ట్ చేసి కస్టమర్స్ కి ఆ సర్వీసెస్ని ఇస్తూ మనం కొంత ఆదాయం పొందగలిగే అవకాశం నేను మీకు ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. మనకు షేర్ మార్కెట్ అంటే మనం ఎన్ఎస్సి బిఎస్సి ఇట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకొని దాంట్లో లాభాలను పొందడం నష్టాలు వచ్చినప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం ఈ విధంగా ఈ బిజినెస్ అమ్మడం కొనడం మనం ఆ కంపెనీ యొక్క షేర్లను అమ్మడం కొనడం ద్వారా ఈ బిజినెస్ని మనం చేస్తుంటాం. ఇక్కడ మనం చేసే బిజినెస్ ఏ విధంగా ఉంటుందంటే కంపెనీ వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకొని మనం కొంతమంది కస్టమర్స్కి ఈ సర్వీసెస్ని ఇస్తూ దాని ద్వారా వచ్చే కమిషన్ ద్వారా మనం ఆదాయాన్ని పొందగలం. మీకు డీటెయిల్గా ఒక ఈ బిజినెస్ గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ బసన్ ఆన్లైన్ షేర్ ఖాన్ .com ఇట్లాంటి కంపెనీస్ యొక్క ట్రేడ్ ఆన్లైన్ .com ఇటువంటి కంపెనీస్ యొక్క ఫ్రాంచైజీని మనం తీసుకుంటాం. ఫ్రాంచైజీని తీసుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక ఆఫీస్ని సెటప్ చేసుకోమని చెప్తారు. ఒక ఆఫీస్ని సెటప్ చేసుకొని మన సిస్టంలో వాళ్ళ సాఫ్ట్వేర్ని ఓడిఎన్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసిస్తారు. ఈ ఓడిఎన్ సాఫ్ట్వేర్ ద్వారా మనం ఎవరికైనా కూడా ఈ షేర్స్ని కొనడం అమ్మడం చేయొచ్చు. మనం చేయాల్సిన పని ఏంటంటే మనం మార్కెటింగ్ ద్వారానో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా డీమ్యాట్ అకౌంట్స్ కంపెనీలో ఓపెన్ చేపించి ఆ డీమ్యాట్ అకౌంట్స్ ద్వారా ఈ షేర్స్ని కొనడం అమ్మడం చేయిస్తూ మనం వాళ్లకు లాభాలని పొందిస్తూ మనం కూడా కమిషన్ పొందొచ్చు. దీంట్లో కంపెనీ వాళ్ళ ద్వారా మనకు 30% నుంచి 70% వరకు కూడా కమిషన్లు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక షేరు 500 రూపాయల విలువ కలిగే ఒక షేరు ఒక వ్యక్తి మన క్లయింట్ కొన్నాడు అనుకుందాం. 500 రూపాయల షేర్ని అతను సాయంత్రానికి 510 రూపాయలకి అమ్మితే ఆ కస్టమర్కి 10 రూపాయలు లాభం వస్తుంది. ఆ 10 రూపాయల నుంచి మనకు 1 రూపాయి కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది. అంటే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కింద 1 రూపీ 10 రూపాయల నుంచి 1 రూపీ వెళ్తుంది. ఆ 1 రూపీ నుంచి మనకు 60 పైసల వరకు మనకు కంపెనీ కమిషన్ ఇస్తుంది. ఈ విధంగా మన నెలకు మనం కనుక 1 కోటి రూపాయల ట్రాన్సాక్షన్ మనం చేయగలిగితే ఆ 1 కోటి రూపాయల ట్రాన్సాక్షన్ మీద కంపెనీకి 3000 రూపాయలు అందుతాయి. ఆ 3000 రూపాయల నుంచి మనకు 1500 వరకు మనకు కంపెనీ మన అకౌంట్లో జమ చేస్తుంది. ఈ విధంగా మనం చేసే బిజినెస్ని బట్టి మన యొక్క మార్జిన్ నెలకు 50,000 నుంచి 2 లక్షల వరకు సంపాదించే కస్టమర్స్ కూడా ఉన్నారు. ఈ విధంగా మనం ఒక చిన్న ఆఫీస్ రూమ్లో కానీ మన హౌస్లో ఒక రూమ్లో కానీ ఈ ట్రేడింగ్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఆ ట్రేడింగ్లోకి మన కస్టమర్స్ని మనం క్లయింట్స్ని జాయిన్ చేసుకుంటూ వాళ్ళ ద్వారా ట్రేడింగ్ చేపిస్తూ మనం వాళ్ళ లాభ నష్టాలతో సంబంధం లేకుండా మనం కమిషన్ని పొందగలం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిందే నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ప్లస్ ఈ మ్యానుఫ్యాక్చర్స్ సపోర్ట్ ఛానల్ ద్వారా ఈ వీడియోను మీకు అందిస్తున్నాను, వాళ్లకు చాలా కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మ్యానుఫ్యాక్చరర్స్ సపోర్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీ యొక్క డౌట్స్ కానీ ఎటువంటి సూచనలు ఇవ్వదలుచుకున్నా మీరు కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరని కోరుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ దీంట్లో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్రజెంట్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే మీకు ఒక 200 to 400 స్క్వేర్ ఫీట్ యొక్క రూము, ఒక 2-3 కంప్యూటర్స్, నెక్స్ట్ ఒక స్టాఫ్, నెక్స్ట్ యూపీఎస్ సిస్టమ్ ఇట్లాంటివి పెట్టుకొని మీరు ఆఫీస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఫ్రాంచైజ్ కూడా ఈ రోజుల్లో 20,000 రూపాయల డిపాజిట్ 50,000 రూపాయల డిపాజిట్తోనే మీకు ప్రతి కంపెనీ ఫ్రాంచైజ్గా ఆఫర్ చేస్తుంది. ఆ ఏదో ఒక కంపెనీ యొక్క ఫ్రాంచైజ్ తీసేసుకొని మీరు కస్టమర్స్ని మార్కెటింగ్ చేసుకుంటూ మీరు క్లయింట్స్ని పెంచుకుంటూ వాళ్ళు చేసే బిజినెస్తో లాభ నష్టాలతో మీకు సంబంధం లేకుండా కంపెనీ ఇచ్చే కమిషన్తో మీరు నెలకు 20,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు సంపాదించుకోగలరు. ఇది బీటెక్ స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్లకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఒకరి దగ్గర వెళ్ళి పనిచేయకుండా మన సొంత సర్కిల్లో మన సొంత బిజినెస్తో మన సొంత ఊర్లోనే ఉంటూ మనం 20,000 నుంచి 50,000 వరకు సంపాదించుకోవచ్చు. ఇది ప్రతిరోజు పెరుగుతూ పోయే బిజినెసే కాబట్టి ఈ నెలలో తక్కువ వచ్చినా ఫ్యూచర్లో మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఫ్రాంచైజ్ ఇచ్చే కంపెనీస్ 20-30 కంపెనీస్ ఉన్నాయి, కానీ మీకు నేను ముఖ్యమైన 2-3 కంపెనీస్ చెప్తాను. బసన్ ఆన్లైన్, సిడీ క్వీ సెర్చ్, నెక్స్ట్ షేర్ ఖాన్ .com, మనీ ఆన్లైన్ .com, నెక్స్ట్ ఆన్లైన్ ట్రేడింగ్ .com ఇటువంటి నెంబర్ ఆఫ్ సైట్స్ మీకు ఉన్నాయి. ఈ వీటికి సంబంధించిన యాడ్స్ అవి చూడాలన్నా కూడా మీరు సిఎన్బిసి TV18, సిఎన్బిసి TV Awaaz ఇటువంటి ఛానల్స్లో చూస్తే మీకు కొత్త కొత్త కంపెనీలు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ అన్నీ కూడా పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ రూపంలో మీకు తెలుస్తూ ఉంటాయి. మీకు ఈ కంపెనీల గురించి ఫ్రాంచైజ్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఉండే నా నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎనీ టైం నేను సపోర్ట్ ఇవ్వగలను.